చిత్తూరు జిల్లా కేంద్రంలో అమ్మఒడి నాలుగో విడత పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నారాయణ స్వామి సంయుక్తంగా ప్రారంభించారు. జిల్లాలో సుమారు 1,53,000 మంది తల్లులకు 229 కోట్ల రూపాయల నగదు జమ చేయడం జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. దేశంలోనే అమ్మఒడి కార్యక్రమం ఎక్కడా లేదని, ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి సీఎం జగన్ ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అయ్యారంటూ కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగనన్న అమ్మఒడి నాలుగో విడత పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. అమ్మఒడి పథకంతో పాఠశాలలు డ్రాప్అవుట్స్ పూర్తిగా తగ్గిపోయాయని మంత్రి స్పష్టం చేశారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో జాయినింగ్స్ భారీగా పెరిగాయంటూ పేర్కొన్నారు. పేద పిల్లల విద్య కోసం సీఎం జగన్ ఎన్నడూ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు మంత్రి జోగి రమేష్. కృష్ణా జిల్లా పామరలో జగనన్న అమ్మఒడి నాలుగు విడత నగదు బదిలీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు కైలి అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబులతో కలిసి ఆయన ప్రారంభించారు. 1,30,000 మంది లబ్ధిదారులకు 194,29,00,000 రూపాయల చెక్కును మంత్రి జోగి రమేష్ ఆవిష్కరించారు. సీఎం జగన్ హయాంలో ఏపీ విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. విజయనగరం జిల్లాలోని గజపతి నగరంలో జగనన్న అమ్మఒడి నాలుగో విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య, ఎస్కోట్ ఎమ్మెల్యే కె శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పెనుమచ్చ సురేష్ బాబులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమం ద్వారా 1,66,000 మందికి లబ్ధిదారులకు 249 కోట్ల రూపాయల చెక్కును ప్రజాప్రతినిధులు మహిళలకు అందజేశారు. పేద పిల్లల చదువు కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని కొనియాడారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖ జిల్లా ఆనందపురంలో జగనన్న అమ్మఒడి నాలుగో విడత నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. విద్యా వ్యవస్థలో రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలు మరే రాష్ట్రంలో లేవని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.